ఈ అస్థికలు అనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. అరే రాఘవ్ గారు, మరి ఏంటి ఈ రోజు విశేషాలు? విశేషాలు మా దగ్గర చాలా ఉంటాయండి, మేము ఎక్కువ చెప్పుకోము. ఏంటి చెప్పుకోవా? గంట ఎపిసోడ్ లో 20 నిమిషాలు నీ టాక్ టైమ్ గా ఉంటుందిగా. ఒకసారి మీరు ఆ కలజోడి తీసి మాట్లాడరా ప్లీజ్, తట్టుకోలేకపోతున్నాను. ముసలికి దసరా పండుగ అంటే ఎండవే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం చేశారు లాస్ట్ వీక్? 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం. మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. ఇగో డ్రైనేజ్ పైపులకి కబోర్డులు పెట్టించుకోండి. మా సొమ్ము పాపం సొమ్ము, ఏదో రోజు భూకంపం వచ్చి మొత్తం కొంపబోద్ది. మేము కష్టపడి ఛాలెంజ్ చేసి తీసుకున్నా ఉంటే ఊరికే అప్పనిగా తీసుకోవట్లే. వాళ్ళ దగ్గర ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పటికీ మేము పడేయగలం. మీ టైల్స్ కి, మీ ప్లంబింగ్ కి, మీ కబోర్డ్ కి ఇచ్చే తీసుకుంటారా వద్దా? వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ గారు, కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం, నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేసాను అనుకోండి, ఇటువైపు నుంచి 15, మా తరపు నుంచి కూడా తీసుకోండి. ఏంటి 5, 5 ఇంకో 5 రావా? ఇస్తారండి, మేము దాచేసుకుంటాం. ఏంటి తీసుకోండి. సరే అయితే ఈ రోజు పందెం వేసిన అమౌంట్ వచ్చి 30,000. చెప్పండి, ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడు. నా కొంపల గురించి ఎందుకు రాజు గారు? మీరు కొంప కట్టుకున్నందుకు నా కొంపల మీద పడతారు వచ్చి. మీకు కావాలంటే నేను 10,000 ధన సాయం చేస్తా. సరే జాదస్వం పక్కన పెట్టి, జాదస్వం మమ్మల్ని కలపకపో. ఆయన 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 మీ గురించే చెప్తున్నారు ఆవిడ. వాళ్ళని చూసారా, కెమెరాలు ఫేస్ చేయలేక ఒక్కొక్కరు నల్ల కలర్ రోడ్లు పెట్టుకుని వచ్చారు అక్కడ నుంచి. బ్యాచ్ రేపు నుంచి ముసుగులు వేసుకుని తిరుగుతాం దొంగలాగా. నీకు ఎందుకయ్య అవన్నీ? ఓన్లే కదా వయసులో పెద్దోడు అని రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటే డబ్బులు పోయినందుకు బాధ. నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది. మొత్తానికి పందెం వేసిన అమౌంట్ 30,000 ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద టీమ్. మరి ఈ వారం ఎవరు గెలుస్తారో చూద్దాము. అండ్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి లెట్స్ బిగిన్ విత్ సరదా శుక్రవారం. రెడీ గైస్? యెస్. అరే మన టీమ్ వాళ్ళందరూ పార్టీ చేసుకోవడానికి రెడీ ఉండండి. ఈ రోజు మనం ఇటు నుంచి పార్టీకి వెళ్ళిపోతున్నాం మనం. సరే మీరు వెళ్ళి కూర్చొని స్కిట్లు ఎంజాయ్ చేయండి. మీరు వర్క్ హార్డ్, గెట్ గుడ్ పాయింట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.
దర్శకత నా కామెడీ షో సరదా శుక్రవారంలో. ఇప్పుడు సాధారణంగా చేతిలో ఉన్న గీతలు బాగుండాలి అంటారు, కానీ మన రాఘవ్ గారు ఏంటో వేసుకున్న చెప్పుల్లో కూడా గీతలు బాగుండాలి అంటున్నారు. ఇంతకీ చెప్పులు గొడవ ఏంటో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ్ అలాంగ్ విత్ సి. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏం చేయమంటబ్బాయ్, అసలు టైం ఏం బాగోలేదు అబ్బాయి. అవునా, కొత్త వచ్చి కొనుక్కోచ్చు కదా. ఇది అసలు బాగోలేదు. అసలు ఏం జరిగిందో చెప్ప. ఏం చెప్పమంటావా, ఈ మధ్య బిజినెస్ చేశాను దెబ్బతింది. ఏం బిజినెస్? ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టాను. మంచిదే కదా, లాభం వస్తుంది. అవును, పెట్టాకే తెలిసింది దానికి ఫ్రిడ్జ్ ఉండాలంట కదా, తెలియలేదు. మొత్తం అన్ని కరిగిపోయాయి. లేకుండా ఐస్ క్రీమ్ బిజినెస్ చేసా. ఈ దరిద్రం చాలా దరిద్రంగా ఉంది, నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఒక మునక్కాయ బాబా అన్నాడు. మునక్కాయ బాబా? మునక్కాయని తీసిపడే. మునక్కాయ బాబా చాలా పవర్ఫుల్. నేను ఒకసారి బ్లెస్సింగ్ తీసుకున్నాను. అలా బ్లెస్సింగ్ తీసుకుని బయటికి రాగానే 10 రూపాయలు దొరికితే దొరికేసింది. 10 రూపాయలు కక్కుర్తో పడతా వింటరా నువ్వు? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? అసలు పదుకున్న వాల్యూ నీకు తెలుసుకోవాలని మాట్లాడుకో. చూసి చాలా రోజులైంది. సర్లే, ఎందుకు నా టైం అసలు బాగోలేదు కాబట్టి బాబా దగ్గరికి వెళ్దాం. పదా పద ఒకసారి. ఓ తాతం బిరాంబోం బలాకో పసాక మునక్కాయ బాబా. మీకు ఆ మునక్కాయ బాబాని పేరు ఎందుకు పెట్టారండి? వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఎక్కువ మునక్కాయలు తినటం వల్ల నేను పుట్టాను, అందుకని నా పేరు మునక్కాయ బాబా అని పెట్టారు. నాయన మీరు మునక్కాయ తింటున్నారండి? తిన్న ఉపయోగం లేదని ఇలా తయారయ్యాను. అసలు కలిసి రావట్లేదండి. బబం చిచ్చి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఎక్కువ చేస్తే తీసేస్తారు. నీ చుట్టూ దరిద్రం తిరుగుతుంది నాయన. మీరు తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది బాబా నాకు కూడాను. చెప్పండి బాబా ఏం చేద్దాం. ఊర్లో అంత దరిద్రం మన చెప్పుల ద్వారా ఇంటికి వస్తుందని చెప్తూ ఉంటారు కదా నాయన. ఆ చెప్పులు తీసి ఎవరికైనా దానం చేస్తే నీ దరిద్రం అంతా పోతుంది. ఏం నువ్వు అన్నావు, నువ్వు దానం చేసి మొకమైన మందే. తప్పదంటారా బాబా? ఇప్పుడు ఆ చెప్పులు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఎతకాలి, ఎవరికి పట్టుకోవాలి? నువ్వు ఎక్కడ వెతకక్కర్లా, దారి వెతుక్కుంటూ ఆ చెప్పుల కోసం ఓ దుష్టుడు ఇక్కడికే వస్తాడు. ఎలా గుర్తుపట్టాలి? వాడు వచ్చినప్పుడు జడ్జీలు సైలెంట్ అయిపోతారు, యాంకర్ ఫోన్ చూసుకుంటుంది, డైరెక్టర్ లూడో ఆడుకుంటాడు. అలా అయితే గుర్తుపెట్టవచ్చు. జాతర మనంతా ఇంపార్టెంట్, లోకల్ లేదు. నిన్నే ఫారెన్ బాటిల్ ఇప్పించా, పొద్దున గొంతుపోయింది. చెప్పులండి, చెప్పులే, ఫారెన్ చెప్పులే, ఫారెన్ చెప్పులే, ఫారెన్ చెప్పులే. అవును సార్, చాలా మంచి చెప్పులు సార్, బ్రాండెడ్ చెప్పులు గురు గారు. ఏ ఇది సింగపూర్ నుంచి వచ్చిందండి, ఇది చైనా నుంచి వచ్చిందండి. రెండు తొడుకుంటే అలా ఎక్కడికో వెళ్ళిపోతారు గురు గారు. మరి నువ్వు వేసుకోవచ్చు కదా. నేను ఇక్కడే ఉండాలి సార్, తప్పదండి. కొనుక్కోండి సార్. చెప్పులండి, బ్రాండెడ్ చెప్పులు, సింగపూర్ది, చైనాది. అయ్యి బాబు ఎంత? 3000 అండి. చాలా చీప్. అంటే అది ఒకటండి, రెండు కలిపితే మొత్తం 10,000 అవుతాయండి. రెండు కలిపితే 6,000 కదా. అంటే ఇది 8వ నెంబర్ అండి, ఇది 7వ నెంబర్ అండి. అయినా 11,000 ఇస్తాను. ఇచ్చేవా? అబ్బా అంటే 12 ఇస్తా, 13 ఇస్తా, 15 ఇస్తా, 17 ఇస్తా, 18 ఇస్తా. మేడం మీరు 20 ఇస్తా అనండి ప్లీజ్. మేడం అనండి, అనండి. ఫైనల్ ఏంటంటే 6 ఇస్తా. చెప్పులు ఇంకో చూడు నాయన, నీ దశ తిరిగిపోద్ది. 1,00,000 వచ్చే అవకాశం నీకు దగ్గరలోనే ఉంది. హలో సార్, మేము పేట చెప్పుల కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి. మీరు లాస్ట్ మంత్ మా దగ్గర ఒక జత చెప్పులు కొన్నారు కదా? అవును సార. తగ్గించమంటే తగ్గించలేదు కూడా మీరు. అసలు దానికి లాటరీ తీస్తే 1,00,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. 1,00,000 అంట? అయ్యి బాబా, అక్కడికి ఇచ్చాం కదా. ఆ చెప్పులు కంపెనీ వాళ్ళు రా తీశారు, మనకు 1,00,000 వచ్చేది దాని దగ్గరికి. గురుగారు అయితే ఇప్పుడు బిల్ కట్టుకుని వచ్చామంటారా సార్ మీ దగ్గరికి? బిల్ తో పాటు చెప్పులు కూడా తీసుకురావాలండి. చెప్పులు కూడానా? ఇచ్చేసాం కదా, ఎలాగరా బాబు. పోనీ ఇంకో చెప్పులు కొనుక్కుని పట్టుకుని వెళ్ళిపోతాడు దగ్గరికి. అలా నాకు రాలే కుదరు. ఆ చెప్పులు వెనకాల బార్ కోడ్ ఉంటుంది అనమాట, అది మేము టాలీ చేసుకుని అప్పుడు మీకు 1,00,000 ఇస్తాం. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఆయన ఎక్కడ పట్టుకుంటా ఉండే? చూడు నాయన, చెప్పి 1,00,000 పోయా చెప్పులు వాళ్ళు అందులో దరిద్రుడు కంటకత్వం చెప్పావు నువ్వు. ఇప్పుడు ఆయన ఎక్కడ పట్టుకుంటాను నేను? నేను ఒక పని చెప్తాను నిన్న. ఆయన చెప్పు, ఆ బార్ కోడ్ ఉన్న చెప్పులు తొగాలంటే అది వేసుకున్నాడు ఏ బార్ లోనో కోడి తింటా కూర్చుంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళు. అంతే అంటావా? ఆడు దొరకపోతే నీకు ఉందరా? నేను రావాలి.
చెప్పులు కొన్నాం మనం మామూలు పెగ్గు ఫారెన్ చెప్పులు కొన్నాం మనం పాటిస్తాం తొందరగా వచ్చే 20,000 పెట్టుకున్నాం రా. ఓకే ఓకే. హలో దొరికాడా అందులో పెడుచుడు చెప్పులు అమ్మినాడు కదా అంటే అది చెప్పులు మా దగ్గర నుంచి సర్వీస్ కూడా ఉంటది సార్. ఓ సంవత్సరం పాటు చెప్పులు తెగిపోకుండా జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాం సార్. అందుకని చెప్పులు కూడా చూసుకునే బాధ్యత మా మీద ఉంది. ఇంకో విషయం సార్, మా దగ్గర చెప్పులు కొనుక్కున్న వరకు ఫుల్ బాటిల్ ఆఫర్ కూడా ఉంది. ఫుల్ బాటిల్ సార్? చెప్పండి. గురువు గారికి 1500 బాటిల్ ఇచ్చాము. వారాన్ని ఇక్కడ 10,000 ఉండాలి మినిమం. చేతిలోన చెప్పేసి చెప్పేయ్యవా నా చెప్పువి నువ్వేనని నా కోటిని ఏస్తానని చెప్పు చెప్పు చెప్పవా చెప్పు చెప్పు చెప్పవా చెప్పవా. బాబాడే బాబాడే మాట్లాడే ఆడి వెనక్కిన తర్వాత నా దగ్గరికి వస్తుంది. నీ శబ్దం తీసుకెళ్ళి నువ్వే కదా ముందు నీ ఇద్దరు శాతం చెప్పులు కానీ ఇప్పుడు జట్పడి అడగలేదు కదా చెప్పులు అని వస్తాను వెళ్ళాడు. ఆడు బయటికి రాగానే కస 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 ముప్పై పూటి పూడ్చే తర్వాత చూసుకుందా ఎక్కడ ఉన్నాడు అమ్మని నరికేస్తావు. అండి కత్తులు చూస్తాయి కళ్ళు తిరిగిపోతాయండి. అదే అంటే మా కంపెనీ నుంచి సర్వీసింగ్ ఉందండి. మీ చెప్పుకి దారాలు ఎలాడుతున్నాయి కోసేద్దామని వచ్చాం సార్. కోసేదే తీసి ఇచ్చేస్తే కోస్తాను సార్. పోయిరా అంటే ఒకసారి చెప్పు తీసి ఇస్తే. నువ్వు పడిపోతాడు మీరు అలా రోకండి సార్ చచ్చిపోయి ఉన్నాడు. సరే దొరుకుతారు ఫోన్ చేసి దొరికారు ఏరా ఇన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్నావు కదా నర్రా పోలీస్ స్టేషన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా గురువు గారిని. ఆడు తప్పు చేశాడు అరెస్ట్ చేశాడు. ఆయన ఏం చేసినా సరే ఆయన నేను కలిసి చేస్తాం. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళాలి. సంబంధం లేదండి. మరి ఆడేంటి రా మీ ఇద్దరు కలిసే చేసాం అంటున్నాడు. లేదు సార్ కలిసే చేసాం. తీరా తీయండి సార్ రిపోర్ట్ వచ్చాయి సార్. చెప్పేదిరా సారీ అయ్యా. ఈ మర్డర్ లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అనుకున్నాను కానీ నీకు దీంతో ఏ సంబంధం లేదు. మా గురువు గారు నిప్పు నువ్వు చెప్పు తీరా తీసుకోనే నాకే తీసుకో. ఈ చెప్పు ఈ చెప్పులు ఆ మర్డర్ చెప్పు ఇవే సార్ ట్యాలీ అయినాయి సార్. నేను వద్దు వద్దు అన్నాను సార్ ఖాళీ వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని ఈడే కత్తి కస్స 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 కచ్చి ఫోన్ చేశాడు సార్. భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రాఘవ గారు కథ బాగుంది. మీరు ఫిజికల్ మూమెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నెంబర్ వన్ పెర్ఫార్మెన్స్ మీది. మిగిలిన అందరూ చాలా బాగా చేశారు. బాగుంది రాఘవ గారు నిజంగానే బాగుంది. మీ పర్ఫార్మెన్స్ ఈ స్కిట్ లో స్పెషల్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. అందరూ బాగా చేశారు. నైస్ థ్యాంక్ యూ. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు Rocket Raghavan team scores achi 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా పిల్లల కోసం డబ్బులు మార్చే పేరెంట్స్ ఉంటారు కానీ ఎక్కడైనా డబ్బుల కోసం పిల్లలు మార్చే పేరెంట్స్ ఉంటారా? మేమున్నామంటూ వచ్చేస్తున్నారు ఆర్డర్ ప్రసాద్ అండ్ టీమ్. సోరాజ్ వెల్కమ్ దే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మనకు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి కావాలి. నిజంగా ఎంత మంచిగా చూసారండి మా ఆయన. అందరేమో అబ్బాయి కావాలనుకుంటారు కానీ మా ఆయన మాత్రం అమ్మాయే కావాలంటున్నాడు. అంత లేదు, మా తాత పోతూ పోతూ వీళ్ళమ్మ రాశాడు నాకు గాని అమ్మాయి పుడితేనే ఈ 10 కోట్లు ఆస్తే నాకు వస్తుందట. అది కూడా దాన్ని పెంచి 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తే అప్పుడు ఆ 10 కోట్లు నాకు వస్తుంది. లేకపోతే మొత్తం చారిటీకి పోద్ది. అయ్యో కొంప తీసి బాబు పుడితే ముంబై అంటే అక్కడ చదివిద్దాం. మనకి ఖచ్చితంగా అమ్మాయి పుట్టాలి. దాని దగ్గర నుండి మనం పెంచి 18 ఏళ్ళు చేసి దాన్ని పెళ్లి చేస్తే మనకి బోల్డ్ ఆశ వస్తుంది. చదివైందా? పుట్టినప్పుడు వస్తున్నట్లునే హాస్పిటల్కి వెళ్దామండి. హాస్పిటల్ పక్కనే ఉంది. కదిలే కాలమా కాసేపు నాకంటే నొప్పి నచ్చే నెలలు నిండాయి. నీకే నాకు సంవత్సరాలే నిండాయి కదనే.
అవునండి. మనకు పుట్టబోయే బిడ్డ బలంగా దృఢంగా స్ట్రాంగ్ గా పుడతాడా? అవదు. నాలో లేదు వాళ్ళు ఎట్లా వస్తుంది? నొప్పులు వస్తున్నాయండి. అమ్మా నువ్వు నా మీద వాళ్ళకి, నేను హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. విషయం చెప్తాను సార్. ఏంటి? 10 లక్షలు కావాలని ఇస్తాను. 10 లక్షలు? నాకేం చేస్తారో తెలియదు. నాకు ఖచ్చితంగా పాపే పుట్టాలి, ఆ దేవుడు దండబెట్టు. ఎందుకంటే నాకు ఆ కూతురు పుట్టింది అనుకోండి, నాకు 10 కోట్లు ఆస్తి వస్తుంది అన్నమాట. మీకు 10 కోట్లు, నాకు 10 లక్షలు నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉండండి సార్. మీకు బాబు పుట్టాడు సార్? బాబు పుట్టాడా? అవును సార్. అంటే నా 10 కోట్ల ఆస్తి మొత్తం పోయినట్లేనా సార్? సార్ మీరు ఏమన్నట్టు నేను ఒక ఐడియా ఇస్తాను సార్. చెప్పండి సార్. పక్క వాటిలో పాప పుట్టింది సార్. ఇంతకు వచ్చి చూశాను అతన్ని. ఆడికి 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 పుట్టారా? ఆడికి పుట్టారు సార్. మీరు ఓకే అంటే ఆ పాపని ఇటు పెట్టి ఈ బాబు నట్టు పెడతాను సార్. తప్పు కదా? తప్పే సార్. మరి చేసేద్దాం. నీకు ఓకే కదా? నాకు ఓకే. ఇదిగోండి ఈ పాపని తీసుకోండి, ఈ బాబుని అక్కడ పెట్టేస్తాను నేను. పెట్టి పెట్టండి సార్. సార్ మీకు బాబు పుట్టారు సార్. చూసుకోండి సార్, బాగా చూసుకోండి. 6 మంత్స్ లేటర్ పుత్తడి బొమ్మంటి ముత్తుల బాబుకి మెత్తని ఉయ్యాలా, పుత్తిలలోని పున్నమి రాసుకు పువ్వుల ఉయ్యాలా. మీరు గుర్తుందండి, అప్పుడు 6 మంత్స్ బ్యాక్ మీరు మా మిస్సెస్ ఒకే హాస్పిటల్ డెలివరీ అయ్యారు. అదే యాక్సిడెంట్ గా మీరు జూబ్లీస్ ఉంటుందని తెలిసింది. నేను కూడా పక్కనే రూమ్ రెంట్ దొరికితే మీ పక్కనే తీసుకున్నాను సార్. అంటే ఒక అన్న చెల్లెలాగా కలిసి ఉంటారు, అందరం కలిసి ఉండొచ్చు కదా అని. అవునా? ఓకే ఓకే. మీది బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారు? రాజు అని పెట్టారు. రాజు? అదేం పేరండి? రాజు రా ఇవన్నీ కాదండి. కొత్తగా ఇప్పుడు మా అమ్మకి ఏం పెట్టారు సార్ పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం. నాకు తెలిసి మీ అమ్మాయి జాతకం కూడా చూశాను. పంతులు గారు అప్పుడప్పుడు తండ్రి పెడితే బాగుంటుంది అన్నారండి. అప్పుడప్పుడు తండ్రి? నా మాట వినండి, అప్పుడప్పుడు తండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడప్పుడు తండ్రి గుడుగుడు కొంచెం, గుడుగుడు కొంచెం. అమ్మా ఏంటమ్మా మీరు ఏ పేరు లేనట్టుగా గుడుగుడు గుంజు అని పెట్టారు? కాలేజీ కుర్రోళ్ళందరూ పేరు పెద్దదిగా ఉందని గుంజును తీసి. సరే నువ్వు ఇవ్వకపోతే నేను ఎలా సంపరించుకోనో తెలుసులే. ఈయన కాదే పక్కన కుర్రోని చూసి నేర్చుకో. ఏంటి మీ అబ్బాయి అండి? వస్తున్నాడు. సరే ఇలా 500 తీసుకో. నాన్న బిల్లు? నాన్న 500 ఇచ్చి నాకు. కాలేజ్కి వెళ్ళాలి. ఎందుకు 500? కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళినా అబ్బాయి అండి, ఇవ్వచ్చు కదా. అరవై నీ కూత అడిగింది కదా, దానికి ఇచ్చే దిక్కు లేదు కదా. నా కొడుకు చెప్తున్నావు. అది ఆడదండి, దానికి ఇస్తే దోచేస్తారండి. అదే అంతమందిని దోచుకుందానిలా ఉంది. వెళ్ళి దాని చదువుకో. నాకు 50 రూపాయలు చాలు. బుద్ధితో మళ్ళీ ఇలాంటి కొడుకుని కన్నావే? నేను కదా. సరే సర్లే, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ రోజుతో అమ్మాయికి 18 ఏళ్ళు నిండే. ఇంకా సంబంధం చూసి పెళ్లి చేసేదాన్ని ఫిక్స్ అయ్యాను. అబ్బాయిని పిలిపించాను. అబ్బాయి రాగానే అమ్మాయి, బాబు నువ్వే పెళ్ళగొడవి. పెళ్లి కూతురు ఎవరు ఇక్కడ? ఇదే తీసుకెళ్ళిపోతుంది సార్. ఇలాంటి అమ్మాయి నాకు వద్దు సార్. అంటే ఈ అమ్మాయి వద్దు సార్, వద్దు సార్, వద్దు. అదేంటి వచ్చిన వెళ్ళిపోతున్నారు? పుట్టగా నేను పారిపోవాలి తండ్రి కదా, అందుకే ఉన్నాను. అర్థమైందా? ఏదో సంబంధం సెట్ చేద్దాంలే. ఎందుకని నా కొడుకు ఏం చేస్తున్నాడు నీడు? నాన్న కొడుకా? అంకుల్ నాన్న పిలు. నాన్న పిలవాలండి, నా కూడా కావాలి. ఏం కావాలి? ముందు తాగాలనిపిస్తుందా? ముందు తాగాలనిపిస్తుందా? బాట పట్టరు బాబు, బాబు మందు అవుతాడు. పట్టరా. రోజు రోజుకి పచ్చి ఇంట్లో మీ అమ్మ ఏమన్నా పట్టించుకోదు. డబ్బులు కావాలన్నా, మందు కావాలన్నా, ఏం కావాలి అడుగు. అమ్మాయిలు తప్ప అదేనా? ఎంత కావాలని తాగు, నేను చూసుకుంటా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సీడు కలుస్తావా? ఏం చేస్తున్నావురా? నీకు చెప్పాను నా కొడుకుని పాడు చేయొద్దని. నా కొడుకు వెనకాల పట్టం పెట్టాయా నువ్వు? ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఏంటి ప్రాబ్లం? ఏంటి అడగని తాగిస్తావా? తాగుతాడు మగాడు. ఏంటి తాగేది? ఇల్లరా. మగాడైతే తాగుతాడా? మగాడైతే కాదు, నా కొడుకు కాబట్టి తాగుతాడు.
ఇటు చూడు ఏంటిది మచ్చ, ఇటు చూడు ఏముంది మచ్చ, వీడు నా కొడుకు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, స్కిట్ స్టార్టింగ్ లోనే నువ్వు ముసలోడివి ముసలోడివి అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ ఏంటి, ఆవిడేమనద్దు, ఏ అది నా పిల్లం రా నీ పిల్లం కాదు, ఆవిడేం చేయలేదు. విషయం చెప్తానండి, చెప్పు. హాస్పిటల్ లో మన పిల్లలు మారారు, మీకేమొచ్చి పాప పుట్టింది, నాకు బాబు పుట్టాడు, దాని వల్ల ఏంటి బాబును మీకు ఇచ్చి పాపను మేము తీసుకున్నాం, నమ్మట్లే కదా? నమ్మట్లేదు. ఒక నిమిషం అండి. అంటే నువ్వు నా కూతురువా? అంటే నువ్వు నా బాబువా? అవును. డాక్టర్, ఈ డాక్టర్ అడగండి, రాసిన చెప్పి ఎక్కువ ఆరాసం చేయొద్దు. నాకు పుట్టింది ఎవరు చెప్పండి? వాడా ఇదా? ఈయన ఈయనక పుట్టాడండి. ఈ పిల్ల నీకు పుట్టిందండి. తల్లి, ఇంత దరిద్రంగా ఎలా పుట్టావే? నాన్న పోలికలే. నాన్న, ఇక్కడ నుంచి నువ్వు ధైర్యంగా బతకచ్చు. ఈ 10 కోట్లు అస్తు మనకి ఇక్కడ అప్పుడప్పుడు తాను రావడం. ఈడే ఈడు 15 కోట్లు అప్పు చేశాడు. దేనికి చేశాడు? బెట్టింగ్ లో ప్యాకెట్ లో డబ్బులు పోయినా. ఒరే, దాన్ని తెచ్చుకుంటే 10 కోట్లు వస్తే నిన్ను వెయిట్ చేశాను రా. నీ 15 కోట్లు అప్పు చేశారా? 10 కోట్లు అప్పు చేస్తారా? దొప్పి ఫస్ట్ కదా అని కాదురా, చిన్నప్పుడే పిల్లలు మార్చి డబ్బుల కోసం చేసినాడు. నిన్ను అనాలి, నిన్ను అనాలి. రాంప్రసాద్ గారు, ఎప్పుడుదో సినిమా చూసినట్టు వాడే వీడు ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, అలా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆటో రాంప్రసాద్ గారు వెరీ ఎంటర్టైనింగ్, క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ పేరు, అన్ని చిన్న చిన్న విషయాలు నాకు చాలా నచ్చింది. సో ఐ రియలీ లైక్ ఇట్. ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి మీరు చేసే స్కోర్స్ ఖుష్బు గారు. ప్రసాద్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19/20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఈ కూల్ కూల్ రెయినీ సీజన్ లో హాట్ హాట్ కామెడీ స్కిట్ తో మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకు రాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెం. దోస్త్ మేరా దోస్త్, తు హై మేరీ జాన్, నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ ముగ్గురు చాలా మంచి దోస్తులు మేడం. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, సపోజ్ నేనేమన్నా స్కిట్ లో డైలాగులు మర్చిపోయాను అనుకో, వీడు నన్ను ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేనేమన్నా డైలాగులు మర్చిపోయాను అనుకో, ఈ ఒక్క మాట కూడా అంటే తెలుసా, నేను డైలాగులు మర్చిపోతాను మేడం, వీళ్ళిద్దరు రూమ్ కు పిలిచి తిడతారు. వీళ్ళే కాదు, నా ఎన్నుకున్నాను కూడా తిడతాను మేడం. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. ఏంద్రా బాబు, ఈ వర్షాలు, ఈ వర్షానికి మనం బీర్ బీర్ తాగదు. నేను తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి బీర్ తీసుకురా, నువ్వు వెళ్ళి మంచిగా తీసుకురాపో. తప్పా, నేను తీసుకొస్తారా? ఎవరది? నేను మీతో ఉండొచ్చా? ఆ నెత్తి మీద ఇంటికి లేనట్టునే ఉన్నావు, నాతో ఉండడానికి ఏమైంది నీకు? ఏమండి, ఒక్క నిమిషం సార్. బేసిక్ గా ఇలా వర్షం పడడం, వర్షంలో అమ్మాయి తడవడం, అది మన ఇంటికి రావడం సినిమాల్లో చూస్తాం, కానీ ఇక్కడ వాడుకోవాల్సిందే నేను. రండి రండి రండి, దాన్ని ఉంది, రండి రండి. ఏంటండి, నన్ను చూడగానే మొక్క మీద డోర్ వేయాలనిపించిందా? బేసిక్ గా అయితే లోపలికి తీసుకెళ్లే డోర్ వేయాలనిపించిందండి. వర్షంలో తడిసి ముద్దైపోయింది పాప. ఎక్కడికి వెళ్తున్నారండి? కాదండి, నాకు ఒక డౌట్, 4 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఎవరు బయట తిరగట్లేదు కదా, మరి మీకు వర్షంలో పని ఏంటండి? అది పాలు, పాలు, పాలు యాప్లో పెడితే వచ్చేస్తాయి కదా. అది మిరపకాయలు వచ్చి, మిరపకాయలు, ఓ అవి కూడా యాప్లో పెడితే వచ్చేస్తాయి, కానీ ఆ తెచ్చేవాడు రాడు. మీరు బాగా తడిచిపోయారు, లోపల నా బట్టలు ఉంటే మీకు ఏ సరిపోతే అవి వేసుకోండి, పోండి. అవసరం లేదు, నా దగ్గర ఎక్స్ట్రా సారీ ఇంకొకటి ఉంది. సారీ తెచ్చుకున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళిన ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారా? అయినా మీరు తడిచిపోయారండి బాబు. ఫస్ట్ ఇదిగో ఈ టవల్ తీసుకొని చెప్తాను, తుడుచుకోండి, తుడుచుకోండి, మీరు తుడుచుకోండి. ఏం చేస్తున్నారు? తుడుచుకుంటున్నాను. తుడుచుకుంటున్నట్లేదు, బయట పెడుతున్నట్టుంది మొత్తం అంతా. షుగర్ కదా, కొంచెం కాల్లోనికి రండి. నాకు ఎక్కడికి వెళ్తున్నారు? అది కాదండి, కొంచెం వర్షం తగ్గితే మా ఇంటికి వెళ్ళాలి. ఆగండి ఆగండి, నేను చూస్తాను కదా, దానికి మీరు ఎందుకు వెళ్తారు? మీరు కూర్చొని నేను చూసొస్తాను. వర్షం తగ్గిందంటే అది ఇంటికి వెళ్ళిపోద్ది. ఏం చెయ్యాలి ఐడియా? ఒక జీవితాన్ని మార్చేస్తుంది.
వాటర్ ఏంటి? వాటర్ ఫుల్ వర్షం అండి. అంత వర్షం వస్తుంది? మామూలు వర్షం కాదు, ఇంకో 2 గంటల వరకు తగ్గదంటండి. 2 గంటలు? అవును. సర్లే, 2 గంటలు నేను ఇక్కడే ఉంటానండి. ఏమండి తడిచిపోయారు? ఆగండి, తుడుచుకోండి. థ్యాంక్స్ అండి. తుడుచుకోవడం కూడా రాదా ఏంటి? మీకు వచ్చా? ఇలా కూడా తుడుస్తారా? మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. మీరు ఏదన్నా చూస్తూ ఉండండి. ఏంటి ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చి మందు తాగితే నెలంటావు? పాప లోపలికి పోయి చెప్తా నీళ్ళు ఎందుకు పోసానంట. ఆ డోర్ తీసుకుని వెళ్ళు. వర్షం తగ్గితే బయటకు వెళ్ళిపోతానంద్ర, అందుకే ఇదంతా చేశాను. అర్థమైందా? వర్షం తగ్గితే బయటకు వెళ్తాను. అయ్యో ఏంటి వాటర్? బయట బాగా వర్షం కొట్టిందండి. నా ఫ్రెండ్, నా ఫ్రెండ్. మీ ఫ్రెండా? బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్. సరే టవల్ తీసుకోండి. ఏంటి అసలు? బాబు గారు అనుకుంటా. ఒరే నువ్వు టీమ్ లీడర్, నేను టీమ్ లీడర్, దానికి అస్సలు ఛాన్స్ ఇయ్యద్దురా, వాడిని పంపించే. ఎప్పుడు నన్ను పిలిచి తాగే వాళ్ళు, నేను లేకుండా వీడు మందు తాగాలి. మీ ఇద్దరు తాగుతున్నారా? మర్యాద చెప్పండి. మందు ఎక్కడ ఉందో నువ్వు తాగాలా? నేను తాగాలి. ఎందుకు నీళ్ళెందుకు పోతున్నావు? లోపల ఒక అమ్మాయి ఉందిరా, వర్షం తగ్గితే వెళ్ళిపోతానంటుందిరా. జారు మిట్టాయో నా జారు మిట్టాయా. ఒరే ఒరే, అవును మీరు ఇమానుయల్ టీం కదా? అవునండి. ఇమానుయల్ ఈ స్కిట్ ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని సరదాగా ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తారా? ఎప్పుడు తీసుకెళ్లేదండి. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళరా? బంగారపు హుండీని చిల్లరేయటానికి వాడుతున్నాడు యదవా. వర్ష ఎక్కడ ఉన్నావు? నేను ఈ బండి దగ్గర ఉన్నాను. బయట వరదలు తుఫాన్లు కొట్టుకుపోతున్నాయి రష్మి, లోపలికి వచ్చాయి. లేదు వర్షం, వర్షం ఏం లేదే. వర్షం లేదా? ఎవరు రష్మియా? రమ్మ లోపలికి రమ్మను. ఏంట్రా బయట వర్షం అని చెప్పేవరా? సిగ్గుందా ఈ వయసులో ఇలాంటి చేయడానికి? లేకపోతే ఒక ఒంటరిగా ఒక అమ్మాయి ఇంటికి వస్తే నాటకాలు చేస్తారా? ఏంట్రా బాబు సిగ్గుందా, ఇంత వయసు వచ్చింది ఇలాంటి పని? నేను బయట ఉంటే నన్ను రమ్మంటావా లోపల? ఏమన్నా ముందుకురా. సచ్చినోడా, ఇంకొకసారి ఏ ఆడపిల్లని ఇలా చేసావా? షుగర్ మొత్తం జస్ట్ మిస్రా, జస్ట్ మిస్రా. నాకు కూడా ఏమండి? ఒరే మన మహా అతి మహతి వచ్చిందిరా. ఒరే ఒరే ఒరే, అది కానీ అడిగింది అనుకో, నీ లేనని చెప్పు. నేనైతే చచ్చిపోయాను చెప్పు. ఒరే ఏంట్రా మీరు ఇంత భయపడతారు? దేన్నైనా డేర్ చేసి ముందుకెళ్తాను కదా తెలిసేది. ఏమండి ఇంట్లో ఫంక్షన్ ఉంది, స్వీట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అండి. పటువారి దొరసాని అరచేతిలో నీకు స్వీట్లంట పెడుతుంటే పరమాత్మరాలనుకోకు. అలాగే చూస్తున్నారు, ఇల్లంతా చూపించరా? రండి రండి, ఇల్లు చూద్దాం. రండి రండి, ఇల్లు చూద్దాం. కాటు వేసేదాకా తెలవలేదమ్మో. దొరసాని చేతిలో నన్నారానే నన్నారే. ఒరే రమేష, నీకు చెప్పాము కదరా. అరే ఏందిరా అట్లుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా? ఇప్పుడు బలికి తయారు చేసిన మేక పరిస్థితి ఏంటి? బలి అయ్యవలసిందే. నువ్వు కూడా బలేవు, నీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి ఎక్కడున్నారు? కిచెన్ చూపించారా? బయట పరిస్థితి తగ్గిపోయింది, మీరు వెళ్ళొచ్చు ఇంటికి. ఒక్క నిమిషం ఉండి నేను చూసి వస్తా. అదేంటి వర్షం లేదు కదా, వర్షం ఉంది అంటున్నాడు ఏంటి? అయ్యో ఫుల్ వర్షం ఉంది. 3 డేస్ వరకు ఫుల్ వర్షం. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటే పద 3 రోజులు. 3 డేస్. ఇల్ల నా ఇల్లాగ చేయల్ల.
భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. వర్షాన్ని పెట్టుకుని వర్షంలో మీ స్కిట్ గా గ్లామర్ వచ్చింది. రమేష్ చాలా బాగా చేశారు. వర్ష అద్భుతంగా చేసాం. బాగుంది, నాకు నచ్చింది. పుష్ప గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నోకరాజు అండ్ రమేష్ గారు టీమ్. నాకు నిజంగానే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇలాంటి మీ స్కిట్ చూసి ఎంత నవ్వాను నేను. థ్యాంక్ యూ. ఈ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ సర్దా శుక్రవారం. వెల్ డన్. టార్గెట్ కొంచెం పెరిగింది. టార్గెట్ కాదు, బీపీ కూడా పెరిగింది అక్కడ. అదే కాకుండా మీ స్కోర్ కూడా పెరిగింది. కానీ అయినా ముగ్గురులో లీస్ట్ మీరే ఉన్నారు. రాకెట్ రాఘవన్ టీమ్ విత్ 18 పాయింట్స్. అరరామ్ ప్రసాద్ టీమ్ విత్ 19 పాయింట్స్. And the surprise element of today, Nonstop Nukaraju and Thakpat Ramesh team, 20 out of 25. Total score of Sarda Shukravaram, 57 out of 60. కాదు, వాళ్ళు పందెం డ్రాప్ అయిపోతే బాగుంటదేమో. వాళ్ళు ఎందుకు పందెం డ్రాప్ అవ్వాలి అంటే ఇంత పెంచాక వాళ్ళ వల్ల కాదు ఇవన్నీ. కాదు రాఘవ్ గారు, లీస్ట్ స్కోర్ కూడా చేసి గెలిచారు, హైయెస్ట్ స్కోర్ కూడా చేసి గెలిచారు. ఎవ్రీ డే ఇస్ నాట్ యువర్ డే. గెలిచారు అనకండి, మేము గెలిపించామనండి వాళ్ళని. ఒక నిమిషం మేము చెప్పేది గారు చెప్పండి. ఎంత మీ స్కోర్? ఎంత? 18. టోటల్ చెప్పండి. 57. ఏ మీరు ఇప్పుడు 67 గెలుస్తానంటారు కదా నాయన? ఓవర్ లాప్ చేద్దాడు చెప్తుంది ఆగ్రా బాబు. కూల్ గా ఉండండి, అలా అయితేనే గెలవగలరు. ఇలా బీపీలు తెచ్చుకుంటే గెలవడం కష్టం సార్. ఎంత లవ్లీగా ఉండాలి సార్ మీరు. భాస్కర్ గారు అంటే ఒక అలా ఉండాలి. 57 అండి మీరు సెట్ చేసిన టార్గెట్. మీరు తీసుకొని రావాల్సిన స్కోర్ 58 అంతే కదా? అంతే కదా అన్న, అది బాలేదురా. లేదన్న, ఇప్పటి వరకు వాళ్ళు ఒక సెట్ చేసిందల్లా మనం సెట్ చేసుకుంటూ వచ్చాం. సో నాకెందుకో ఇది కూడా చేసి చేస్తాం అనిపిస్తుంది. సో చేజ్ చేసాక మాట్లాడుకుందాం. చేజ్ చేస్తారా? ఇంకా మీరు లాస్ట్ వీక్ చేశారు కదా చేజ్ చూసి. అది ఏం కుదరదు అండి, వాళ్ళ వల్ల పిల్లలు, వాళ్ళ వల్ల పిల్లలు. ఇప్పుడు ఆయన మైండ్ లో భాస్కర్ గారు ఇప్పుడు 57 ఎంత అంటే మేము 67 తెచ్చుకుంటాం అనబోయాడు. ఎందుకంటే ఇక్కడ చిప్పు దుబ్బి, చిప్పు దుబ్బి. కానీ మళ్ళీ ఆ పక్క అయినా వారించారు వాళ్ళని. నెక్స్ట్ టైం నుంచి రాఘవ్ గారు ఈ మైకు మీకు ఇచ్చేస్తాం. నీది నువ్వే చెప్పి, నాది నువ్వే చెప్పి. ఇప్పుడు ఎలాగ మేము వెళ్ళిపోవాలి కదా, కొద్దిగా స్టైల్ గా వెళ్ళిపోతానే. మా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎలా గెలిచేది మేమే కదా. నేను చెప్పాక మీరు వెళ్ళండి. వెల్ డన్ సర్దా శుక్రవారం. మంచి టార్గెట్ సెట్ చేశారు. మరి ఆల్ ది బెస్ట్ టు యు. సరిపోతా శనివారం. ఐ హోప్ మీరు ఇది చేసి 1 పాయింట్ తోనే కాదు, ఫుల్ పాయింట్స్ మీరు చేసి గెలవాలి. అండ్ 30,000 ఎవరు గెలుస్తారో రేపు చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. సీ యు టుమారో.